లారీ యూనియన్ డ్రైవర్స్ 14 అండ్ 16 డ్రైవర్లు జీతాల గురించి ఈ సమ్మె చేయడం జరుగుతున్నది. అగ్రిమెంట్ గురించి ప్రతిసారి 3 నెలల నుంచి మార్చి నుంచి ఈ పద్ధతిగా అగ్రిమెంట్ రాయమంటే రాయకుండా ఏదో ఒక వంకలు సాగులు చెప్పి ముందుకు జరపడం జరుగుతున్నది. అగ్రిమెంట్లో ఉన్న నిబంధనలు ఏమైతున్నాయో డ్రైవర్లకి ఇంతమందికి ఎక్కడ ఇట్లాంటి అపోహన ఎదురు కాలేదు. ఏంటి ఆ అగ్రిమెంట్లో ఉన్నాయి అంటే ఏదన్నా డ్రైవర్ బండి తగిలిస్తే పూర్తి బాధ్యత డ్రైవర్దే, టైర్ పగిలిన డ్రైవర్ బాధ్యతే, ఎక్కడన్నా పట్టాలిప్పపోయిన డ్రైవర్ ఎక్కుపోవాలి, అనేకమైన కారణాల వల్ల బండ్లు ఆపితే పూర్తి బాధ్యత డ్రైవరే వర్తించాలి అని చెప్పేసి ఇట్లాంటి సమస్యలు తీసుకొచ్చి డ్రైవర్ జీతం పెంచకుండా ఎన్నో కారణాలుగా ఆపడం జరుగుతుంది. దీనివల్ల మాకు ఇబ్బందులు కలిగి ఈ చట్టాన్ని మారవాలని చెప్పేసి మేమందరం ఒక కమిటీ ఏర్పరచుకొని ఈ సమ్మెను ఇక్కడ కొనసాగించుకుంటూ పాత జీతం 1000 రూపాయలు ఉంది, 1200 ఇవ్వాలి, 125 రూపాయలు ట్రిప్ మామూలు ఉంది, 150 రూపాయలు ఇవ్వాలని వాళ్ళని అందరినీ రిక్వెస్ట్గా కోరుకున్నా కూడా వాళ్ళు ఒక నెల క్రితం ఒప్పుకొని మళ్ళీ ఏదో ఒక సాగు చెప్పి ఇట్లా ముందుకు జరుపుకుంటూ ఇట్లాంటి సమస్యలు తీసుకొస్తారు. కాబట్టి ఈ సమ్మె మేము కొనసాగించి ఈ అగ్రిమెంట్ మేము తెచ్చుకోవాలని సంపూర్తంగా కూర్చొని శాంతిగా ధర్నా చేస్తున్నాం.